हाय फ्रेंड्स ना पेर संध्या वेलकम बैक टू माय चैनल फ्रेंड्स ईरोजु नेनु पुलियार चेस्तुन्नानंडी मावडकाय पुलियार इप्पुडु बागा सीजनलो दोरुकुतायि कदा वेसवि कालंलोना अंदुके नेनु मावडकाय पुलियार चेस्तुन्नानु चाला बागुंटदि दीनि ट्रई चेयंडि चाला नच्चुतदि पिल्ललु पेद्दलु चाला इष्टंगा तिंटारु दीनि तयारी विधानं मनं चूद्दामंडि फ्रेंड्स నేను కొద్దిగా ధనియాలు వేయించుకున్నానండి ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి కొద్దిగా ఆవాలు తీసుకున్నాను తాలింపుకి చెనగపప్పు ఫ్రెండ్స్ రెండు మామిడికాయలు తీసుకున్నానండి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను తురుముకోవడానికి కొద్దిగా చిన్న అల్లం ముక్క తీసుకున్నాను ఒక ఆరేడు పచ్చిమిర్చి ఒక ఆరేడు ఎండుమిర్చి తీసుకున్నానండి కొద్దిగా నువ్వులు పక్కన వేయించి ఉంచుకున్నానండి చనపలుగులు పక్కన వేయించి పెట్టుకున్నాను కొద్దిగా కరేపాకు తీసుకున్నానండి ఒక రెండు టబ్బులు ఒక కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను ఒక చిన్న కప్పుతో ఫ్రెండ్స్ నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అవి పౌడర్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కడాయి పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక కప్పు నేను పల్లీలు తీసుకొని నేను ముందుగా వేయించి పక్కకు పెట్టుకుంటున్నాను కొద్దిగా వేపుకుంటున్నానండి వీటిని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రెండ్స్ ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేయండి ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాం వీటిని అదే ఆయిల్లో మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము పోపులు వేసుకున్నానండి ముందు కలిపెట్టి ఉంచుకున్నాను కదా ఆవాలు జీలకర్ర మినపప్పు అది కలిపెట్టుకున్నాను కొద్దిగా చెనపప్పు వెనేసి తాలింపు పెట్టుకుంటున్నానండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి అల్లము చిన్న గుండెగా తురిమి పెట్టుకుని అది వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఎండుమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేయించుకుందామండి కొద్ది కరేపాకు వేసుకున్నానండి ఇవన్నీ కలిసేటట్టుగా వేయించుకుందాము కలుపుకొని కొద్ది ఎంగ వేస్తున్నానండి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి నేను రైస్ ఉడికించి పెట్టుకున్నాను దాంట్లో రైస్లో నేను పసుపు వేసుకోలేదు అందుకే నేను తాలింపులను కొద్దిగా ఎక్కువ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగ వేగిందండి చూడండి చక్కగా గోల్డెన్ కలర్గా వేగిపోయింది తాలింపు చక్కగా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి తాలింపుకి ఇప్పుడు కొద్దిగా వేస్తున్నానండి ఇక్కడ సరిపోకపోతే మళ్ళీ నేను రైస్లో కొద్దిగా వేసుకుంటాను తర్వాత వేగిపోయిందండి తాలింపు అంతా నేను ముందే ఉడికించి చల్లారి పెట్టుకున్నానండి పొడి పొడిగా రైస్ ఉడికించి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు దాంట్లోని తాలింపు అనేది మనం కలుపుకుందాము ఇప్పుడు తాలింపు కలుపుకుంటున్నానండి ఇందులోన ఫ్రెండ్స్ ఇదంతా కలుపుకుందామండి మొత్తం ఆ రైస్ అంతా కలిసేటట్టు కలుపుకుందాము ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అవన్నీ పౌడర్ రెండు స్పూన్లు వేస్తున్నాను నేను పల్లీలు నేను వేయించి పక్కన పెట్టుకున్నాను అవి వేసుకుంటున్నానండి కొద్దిగా నువ్వులు పొడి చేసుకున్నాను కదండి వేయించి అవి కొద్దిగా ఒక మూడు నాలుగు స్పూన్లు తీసేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇలా పొడులతో వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను కొద్దిగా అల్లం ముక్కలు పక్కన ఉంచుకున్నానండి కట్ చేసినవి తాలింపులో నెయ్యిగాన అవి వేసుకుంటున్నాను కొద్దిగా ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి
ఇప్పుడు అదంతా కలుపుకుందాము ఫ్రెండ్స్. నేను కడాయి పెట్టుకున్నానండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్తో. ఇప్పుడు నేను ముందుగా రెండు మామిడికాయలు తీసి తురుము పెట్టుకున్నాను. ఆ మామిడికాయలు తురుముని ఇందులో వేసుకొని కొద్దిగా వేయించుకుందాము పచ్చివాసన పోయేటట్టుగా. కొద్దిగా వేయించుకుందామండి ఫ్రెండ్స్. చూడండి ఇలా వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఆ ఒక రైస్లో కలుపుకుందాము. ఇగోండి రైస్లో అలా కలుపుకుందామండి. రైస్ మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు దాని మీద నేను కొద్దిగా కూర ఉంచుకున్నానండి మామిడి తురుము. ఆ తురుముని నేను బయట మళ్ళీ పైనుంచి కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా వేస్తే కొద్దిగా బాగుంటుంది, పుల్ల పుల్లగా తగులుతుంది నోటికి, బాగుంటుంది. దాని మీద కొద్దిగా ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి లాస్ట్గా. ఇప్పుడు అంతా కలుపుకుందాం మనము శుభ్రంగా కలిసేటట్టుగా. నేను ఫ్రెండ్స్ నేను పక్కన గార్నిష్ చేసుకున్నానండి. తీసుకొని దాని మీద కొద్దిగా నేను కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ తయారైపోయిందండి మామిడికాయ పులిహోర, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇదే కానీ కొత్తగా చూసినట్టుగైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక కొన్ని వీడియోల కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.